ప్రీ సైకాలజీ ఆఫ్ ద క్లోత్స్. ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్కి వచ్చినాము కోర్సులో. ఇప్పుడు మాట్లాడినారు, అన్నీ చేసినారు, క్లోజింగ్కి వస్తున్నారు. కానీ క్లోజింగ్ అంటే ఇప్పుడు సేల్ జరగబోతుంది, మీ ప్రోడక్ట్ సేల్ జరగబోతుంది. కానీ దానికన్నా ముందు కొద్దిగా ఒక ఐటెం మీద గమనించాలి, మిర్రరింగ్. మిర్రరింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ స్ట్రాటజీ. అంటే ఇక్కడ ఏంటంటే, మిర్రరింగ్ ఎలా చేయాలంటే, కస్టమర్స్ వస్తారు మీ దగ్గర మాట్లాడుతుంటారు, మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళు ఎలా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ చేతులు ఎక్కడ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, కొద్దిగా అలా మిర్రరింగ్ చేయండి. మిర్రరింగ్ అంటే మీరు ఒక మిర్రర్లో చూస్తే మీరు ఏం చేస్తే అలా అక్కడ కనబడుతుంది కదా, అలా మీరు కూడా అటువంటి పొజిషన్స్లో మీ కస్టమర్ నిలబడినట్టు మీరు నిలబడాలి. కొద్దిగా కస్టమర్ ఎలా వాయిస్లో మాట్లాడుతున్నారు, అంటే ఏ హై సౌండ్లో మాట్లాడితే కొద్దిగా మీరు కూడా కొద్దిగా హై సౌండ్లో, అతను కస్టమర్స్ లో సౌండ్లో మాట్లాడితే లో సౌండ్లో, లేదంటే యావరేజ్ సౌండ్లో మాట్లాడితే యావరేజ్ సౌండ్లో, వాళ్ళు కొద్దిగా జేబులో పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు కూడా అలా పెట్టండి. వాళ్ళ చేతులు ఎలా మూమెంట్ చేస్తున్నారు, అలా ఆ టైప్ ఆఫ్ మూమెంట్ మీరు కూడా చేయండి. దీన్ని మిర్రరింగ్ అంటారు. ఇది ఎందుకు చేయాలంటే, ఇది చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు మీకు ట్రస్ట్ ఎక్కువ చేస్తారు, మీరు కూడా వాళ్ళ ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళు భావిస్తారు. మీరు ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళు భావిస్తారు కస్టమర్స్. అయితే మిర్రరింగ్ చేయాలి, కానీ ఎక్కువ కూడా చేయకూడదు. జస్ట్ యావరేజ్గా వాళ్ళకి అలా తెలవకుండా జస్ట్ మిర్రరింగ్ చేయాలి. మిర్రరింగ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే అర్థం అయింది అనుకుంటాను. ఏంటంటే, జస్ట్ సపోజ్ చేయండి, వాళ్ళు ఒక కస్టమర్ వచ్చిన తర్వాత పాకెట్లో చేతి పెట్టుకున్నారు, జస్ట్ మీరు కూడా అలా చేయండి. లేదంటే వాళ్ళు ఏ ఐటెం వాళ్ళు ఎలా వాళ్ళ స్టాండింగ్ పొజిషన్ చూడండి, ఆ స్టాండింగ్ పొజిషన్ని బట్టి మీరు కూడా అలాగే కొద్దిగా మిర్రర్ చేయండి, రిపీట్ చేయండి, అది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, గుర్రాలను చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ చేయండి, ఇది ఈ గుర్రం కాలు లేపి ఉంది, అయితే ఈ గుర్రం కూడా కాలు లేపుతుంది, అలా మిర్రరింగ్. ఇది సపోజ్ చేయండి, ఈ కస్టమర్ మీ కస్టమర్ అనుకోండి, అయితే మీరు కూడా కొద్దిగా కస్టమర్ లాగా కొద్దిగా చేస్తున్నారు. అలా మిర్రరింగ్ చేస్తే మీకు ఒక ట్రస్ట్ భావన పెరుగుతుంది, దాంతో మీ సేల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ టెక్నిక్ యూజ్ చేయండి. నెక్స్ట్ టెక్నిక్, లాస్ట్ టెక్నిక్ నేను చెప్తున్నాను, ఈ కోర్సులో లాస్ట్ టెక్నిక్ ఉంటుంది, ఎలా క్లోజ్ చేయాలి దాని గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.